ఆయన 2011-12 భూపాలపల్లిలో కానీ జైపూర్లో కానీ ఈ ప్రాంతాలన్నీ ప్రారంభించిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ 2015 ప్రొడక్షన్కి వచ్చి తెలంగాణ విద్యుత్ సమస్య తీరింది. నువ్వు మొదలుపెట్టిన కొత్తగూడెం భద్రాద్రి యాదాద్రి ఆడొక 1040 మెగావాట్లు ఈడొక 4000 మెగావాట్లు 40,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 20% కమిషన్ తీసుకున్నావు. నీ జాతకం వాటన్నిటి వివరాలు చెప్పి ఇప్పుడు దాని లోతుకి వెళ్తే అవినీతికి సంబంధించి నేను సీరియల్ పెట్టినప్పుడు విద్యుత్ ఫైల్స్ అని చెప్పి వరుస పెట్టి ఏ రకంగా బొగ్గు కుంభకోణం నుంచి ఇక్కడి వరకు ఎట్లా దోపిడీ చేస్తున్నారని కావాలంటే మళ్ళీ చర్చిద్దాం. నరేష్ నేను చెప్పేది అదే, ఇవాళ నువ్వు 24 గంటలు ఇస్తలేవు. 24 గంటల పేరు మీద 16,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నువ్వు తీసుకొని 8-10 గంటలే ఇస్తున్నావు. 8-10 గంటల విద్యుత్ ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలు చాలు. 16,500 కోట్లు తీసుకున్నావు, మిగతా 8,500 కోట్లు ఎక్కడికి పోయినావు అని నేను అడుగుతున్నా. నువ్వు మేము 9 గంటలే ఇచ్చినాం, ఏమీ లేనప్పుడు 9 గంటలు ఇచ్చినాం. అంటే ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు కూడా తల తాకట్టు పెట్టైనా రైతుకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని 9 గంటలు మేము ఇచ్చినాం. ఆయనలో ఉన్న వెసులుబాటును బట్టి అట్లా ఇచ్చినాం. ఇట్లా చెప్తే హరీష్కి అర్థం కాదు, కానీ ఇంకో రూపం చెప్తా. పుట్టంగానే హరీష్ ప్యాంట్ షర్ట్ సూట్ వేసుకున్నాడా? పుట్టిన కొద్ది కాలానికి డ్రాయర్ వేసుకున్నాడు, ఆ తర్వాత నిక్కర్ వేసుకున్నాడు, కొంచెం పెద్దగా అయినాక ప్యాంట్ వేసుకుండు, ఇప్పుడు అంగేసుకుండు, దాని మీద సూట్ వేసుకుండు మంత్రి అయిండు. స్వతంత్రం వచ్చినప్పుడు విద్యుత్ అనేదే తెలియదు గ్రామాలకు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంచవర్ష ప్రణాళికలు పెట్టి 20 సూత్రాలు తీసుకొచ్చి 1,05,000 గ్రామాలకు మేము విద్యుత్ ఇచ్చినాం. 4,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 4,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ దేశానికి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామానికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, తాగడానికి నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తండాలలో గూడాలలో మార్మూల పల్లెల పేదలకు విద్యను అందించింది కాంగ్రెస్ పార్టీ, వైద్యాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ. ఏమి చెయ్యలే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హరీష్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ను చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కేసీఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్ మాత్రమే, పాస్పోర్ట్ల బ్రోకర్ను కూడా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ను చేసి ఆ పదవి నాట్యం పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్నది నువ్వు. 2004లో కేంద్రంలో నిన్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే చాలు, నేను చెప్తాయి కదా, ఇక్కడికి చాలని నేను అనుకుంటున్నా. అందుకే నేను ఒకటే మాట, కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఎందుకు నోరు తెరుస్తలేడు, నిజం తెలుసుకోవాల్సి బయటకు వస్తలేడు. అసలు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడమని కేసీఆర్ ఎందుకు ముఖం చాటేసిండు? ఈ నిజాలను ఎదుర్కొనే నైతిక ధైర్యం లేదు చంద్రశేఖర్ రావు, అందుకే ముసుగేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ స్పష్టంగా మళ్ళొక్కసారి 3,500 సబ్స్టేషన్లు దాదాపుగా వ్యవసాయానికి అందించేటి ఉన్నాయి. ప్రతి సబ్స్టేషన్ దగ్గర రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము. మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టుంటే ఆ సబ్స్టేషన్ల కింద మేము ఓట్లే అడగము. మీరు 24 గంటలు ఇవ్వడం లేదు అని రచ్చబండ ద్వారా గ్రామ సభల ద్వారా నిర్ధారితమైతే మీరు ఓట్లు అడగొద్దు. రెండవది కేటీఆర్ కూడా చెప్తున్నా, మీ నాయనకి చెప్పు, మీ పరిపాలన ప్రజలకు 24 గంటల వెలుగులు నింపుంటే గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. నువ్వు వెలుగులు నింపింది చీకట్లు తెచ్చింది కాంగ్రెస్, వెలుగులు నింపింది టీఆర్ఎస్ అంటున్నావు కదా, ఇదే రెఫరెండము. గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. నువ్వు చెప్పింది నిజమైతే, నువ్వు వాళ్ళని మార్చినవంటే నువ్వు ఓటమిని ఒప్పుకున్నట్టే, నువ్వు చెప్పింది అబద్ధం అనేదే. ఈ సవాల్కు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. మీరు మొగోళ్ళు అయితే గా పని చేసి మాట్లాడరు మాతోటి, ఎవరన్నా చేస్తారు, కాంగ్రెస్ కార్యకర్త కూడా చేయొచ్చు. కేసీఆర్ను ఓడగొట్టడానికి నేను కావాలా? ఇప్పుడు ఆడ ఏం విద్యుత్ వాడుతుండో చెప్పమా, నువ్వు 1,000 ఎకరాలు ఉంది, ఎన్ని మోటార్లు ఉన్నాయి, 150 ఎకరాలు ఒరేసిండు అన్న, ఏడుకెళ్ళు వస్తున్నాయి,
గొడపోచంపల్లి నుంచి కాల్వల నీళ్ళు వస్తున్నాయా ఉచిత మోటార్లు వస్తున్నాయా తీయండి నిర్ధారించండి లేకపోతే నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం చుక్కారామయ్య గారిని హరగోపాల్ గారిని పెట్టి మొత్తం ఫామ్ హౌస్ అంతా తిప్పుదాం నిజ నిర్ధారణ కమిటీని ఏం సంపద లేకపోతే గదరన్నని అడుగుదాం గదరన్నది ఆ ప్రాంతమే నేను రిక్వెస్ట్ చేస్తే గదరన్నని కొంచెం సమయం ఇవ్వమని నిజ నిర్ధారణ కమిటీకి నాయకత్వం వహించమని ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఈయన కరెక్ట్ గా ఆయన శిష్యుడు ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఇక్కడ ఉన్న చోట చంద్రబాబు 3 గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు వాళ్ళ తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈ రోజు మీది కాదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నాటి నుంచి నేను ఒక్కసారి అంటే ఒక్కసారి నరేంద్ర మోడీని కనీసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన తూతు మంత్రంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఇవ్వకుండా మనకి ఇవ్వాలి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతే కూడా ఒక్కటంటే ఒక్కసారి ఒక మాట అన్న పాపన రెండో మాట రేవంత్ రెడ్డి పాత వీడియోలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ తో ఆయన అనుబంధము ఏ రకంగా ఆయన గొప్పగా పనిచేసిండు సంఘంలో ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి ఎట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనబడి ఇప్పటికి కూడా కాలు మొక్కుతా నేను ఇవన్నీ మాట్లాడిన మాటలు అన్ని ఉన్నాయి తప్పకుండా అందరం కూడా చెప్తాం ఎందుకంటే ఈ మాట ఇంకొక మాట కూడా తినండి కేవలం ఇక్కడ ఈ రోజు ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ మాత్రమే కాదు ఇంకొక మాట కూడా మీరు వినాలి పక్కనే ఉన్న మహారాష్ట్రలో నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ ఎవరితో అంటగాగింది శివసేనతో అంటగాగలేదా అంటే ఇవాళ కొత్తగా వచ్చిందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చు కానీ మాట్లాడితే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ బీటీ నోటికి వచ్చినట్టు వాదొచ్చు కానీ వాస్తవం ఏంది నిన్న మొన్నటిదాకా మహారాష్ట్రలో అధికారం పంచుకున్నది ఎవరు కాంగ్రెస్ శివసేన కాదా రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం అంతా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అనే మాట వాస్తవం కాదా ఆయన ఇప్పటి వరకు నరేంద్ర మోడీని విమర్శించని మాట వాస్తవం కాదా ఢిల్లీ గవర్నమెంట్ యొక్క హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే ఆ కేంద్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీకి వంతపాడుతున్నది కాంగ్రెస్ కాదా మరి ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాక ఏందని నేను అడుగుతాను కాబట్టి ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా ఈ రైతు వ్యతిరేక విధానాలు ఈ సంఘ పరివార విధానాలు వాటికి అనుకూలంగా వాటికి తొత్తుగా వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క దుర్నీతిని అర్థం చేసుకుని తప్పకుండా రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తి అదే నేను ఒకటే చెప్తాను రాష్ట్రంలో రైతుల దగ్గరికి ఒకటి సింగిల్ పాయింట్ ఎజెండా మీద పోదాం సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలకు పోదాం కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంట్ కావాలన్నా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కావాలన్నా రైతులకు తీర్పు చెప్తాం లాగ్ బుక్లు ఏముంది బ్రదర్ వీళ్ళు తిప్పిని పంపిణీ చేయడంలో ఎమ్మెల్యేలను కొనడంలో ఆ పార్టీ అధ్యక్షుడు సిద్ధార్థుడు ఏదైనా చేయగలుగుతాడు ఆయన ఇప్పుడు ఆయన చూడు ఎంత గమ్మ చూడు ఆర్ఎస్ఎస్ లకెళ్ళి వచ్చి కాంగ్రెస్ వచ్చి గాంధీ భవన్ లో గాడ్స్ వచ్చి ఆయన నడుపుతాడు అంతకంటే కూడా లా బుక్లకి బుక్లకు మాట్లాడు కాదు ఏదైనా మార్చగలుగుతారు వాళ్ళు వాస్తవం ఏంటి అంటే రైతుల దగ్గరికి పోదాం రైతుల దగ్గరనే అడుగుదాం కాంగ్రెస్ ఇచ్చిన కరెంట్ బాగుండేనా మళ్ళా రోజులు కావాలనా చచ్చిపోతే మళ్ళా కరెంట్ అడుక్కునే రోజులు కావాలన్నా లేదా కడుపు నిండా కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలి ప్రజలకు తీర్పు చెప్పాలి సింగిల్ పాయింట్ ఇది దీనికి మించిన అంశం లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 70 లక్షల రైతు కుటుంబాలు ఇవాళ 73,000 కోట్ల రైతు బంధు రూపంలో పొందుతున్న కుటుంబాలను తీర్పు ఇవ్వమని అడుగుదాం 2004 నుంచి 2014 వరకు ఉన్న కరెంటు పరిస్థితి కావన్నా ఆ దుస్థితి కావన్నా లేదా 14 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కరెంటు పరిస్థితి కావన్నా అడుగుదాం ఏది కరెక్ట్ ప్రజలకు తెచ్చింది సబ్స్టేషన్ దగ్గరకు వస్తే వాళ్ళని రైతులు తని తరవేసి మాకు మమ్మల్ని అన్నది ఎందుకంటే ఇదే సబ్స్టేషన్ ఇప్పుడే నేను చెప్తాను కదా ఇదే దిక్కుమాల కాంగ్రెస్ టైంలో సబ్స్టేషన్ల రైతులు వచ్చి కుర్చీ వల్ల కొట్టిన రోజులు మర్చిపోకండి సబ్స్టేషన్ల అర్రలలో రూమ్లలో విద్యుత్ అధికారులను నిర్బంధించిన రోజులు మర్చిపోకండి రాసింది మీరే మీ దగ్గరనే ఉంటాయని తీయండి 2004 నుంచి 2014 వరకు బావి కాడ పోయి ఆడ చంపకాన్ని వేసుకొని చెద్దరేసుకొని పండుకున్న రోజులు మర్చిపోకండి ఊళ్ళలో ఎవరైనా చచ్చిపోతే మనమే ఫోన్ చేసి పత్రికాడుకుందాం కదా బ్రదర్ ఎవరో ఆ ఏరి గారి
ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి డి గారికి ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇవ్వి దానాలు చేసి పోతే ఇంట్లో తిరుగుతారు బాయికాడికి పోవాలి స్నానం చేయాలి బతి కట్టిన రోజులు మర్చిపోదామా కాబట్టి సబ్ స్టేషన్ల దగ్గరికి పోయి రచ్చబండలు పెడితే ప్రజలు రైతులు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళే అంటే